నిరంజన్ రెడ్డి గారు నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రం మనందరికి కూడా తెలిసిందే, నిధులు నీళ్లు నియామకాల కోసం ఏర్పడింది. నీళ్లు వచ్చినాయి, వచ్చిన నీళ్లతో లాభం ఏంటనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వరొద్దంటారు, ఒకసారి ఇంకొక పంట వద్దంటారు, ఈ పంటల మీద ఆంక్షలతో నీళ్ళు వచ్చి మాకేంటి ఉపయోగం అంటున్నారు. ఏంటి ఎందుకు అలా ఆంక్షలు వ్యవసాయం మీద? ఇప్పుడు నీటి ప్రాధాన్యత తెలిసినటువంటి వాళ్ళు ఎవరు అట్లా అపోహపడరని నేను భావిస్తున్నా. నీరు మానవ నాగరికతకే కాదు, జీవరాశి నాగరికతకే నీరు ప్రాణవాయువు. అంటే అది అదే ప్రాణం, నీరే ప్రాణాధారం. ఇంకా నీటికి మించింది ఏం లేదు. ఏకకణ జీవులు ఈ సృష్టిలో మొదలైందే నీటి నుంచి. అసలు జీవమే నీటి, జీవమే నీటి నుంచి మొదలైంది. ఆ జీవం నుంచి జీవాలుగా రూపాంతరం చెంది, పరిణామక్రమం చెంది, అంతిమంగా ఒక మానవుడు ఉద్భవించి, మానవుడి వాళ్ళ ఆధునిక మానవుడిగా 2021వ సంవత్సరంలో ప్రపంచ మానవుడిగా ఉన్నటువంటి ఈ రోజులలో నీటి ప్రాధాన్యత చాలా పెరిగింది. నీరు అనేది కేవలం వ్యవసాయ పంటలకు మాత్రమే కాదు, నీరు జీవకోటికి ప్రాణాధారం నంబర్ వన్. నీటితోనే వృక్షజాతులన్నీ కూడా ఉంటాయి, నీటితోనే తేమ ఉంటుంది, తేమతోనే వర్షపాతం వస్తుంది, వర్షం ఉంటేనే మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఇదంతా కూడా రీసైక్లింగ్ ప్రాసెస్. కాబట్టి నీళ్లను ఒడిసి పట్టుకొని వ్యవసాయానికి వాడడం, పరిశ్రమలకు వాడడం, మంచినీటికి వాడడం, తర్వాత వ్యవసాయానికి వాడేటువంటి క్రమంలో నీళ్లు అంటే ఒక జనరల్ అపోహ ఏంటంటే వరి పండిస్తేనే వరి పండించడం కోసమే నీళ్లు అనేటువంటి ఒక అపోహ ఉంది. అది సరైనది కాదు. వరితో పాటు అన్ని రకాల పంటలకు నీళ్ళు అవసరమే. వర్షాధార పంటలు అనేటువంటి ఈ పంటలకు కూడా మధ్యలో వర్షాలు రాకపోతే నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇవాళ మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ, మైక్రో ఇరిగేషన్ ద్వారా కానీ ఇస్తున్నాం. స్ప్రింక్లర్లు కానీ డ్రిప్పులు కానీ ఇవన్నీ ఇవాళ వేరుశనగ పడినా, మిర్చి పడినా, ఇంకోటి పడినా డ్రిప్పులు పెట్టి పండిస్తున్నాం. అవి వర్షానికి పడతలేవు. వర్షం ఓసారి పడుతుంది, ఓసారి పడదు. కాబట్టి నీటి యొక్క వాడకం అనేటువంటిది అనేక పద్ధతులలో మార్పు చెందుతూ వస్తుంది. అందువల్ల సారాంశంలో అన్ని రకాల వ్యవసాయ పంటలకు, ఉద్యాన పంటలకు నీళ్ళు అవసరం. నీళ్లు కావాలంటే ఖచ్చితంగా ప్రాజెక్టులు కావాల్సిందే. కాబట్టి ప్రాజెక్టులు కట్టినవన్నీ కూడా సార్థకమవుతున్నాయి, 100కి 100 రూపాయలు వినియోగం అవుతున్నాయి. వరి అనేటువంటిది కూడా నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను. గత 6 మాసాల నుంచి నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా కరాఖండిగా చెప్తూ వస్తున్నారు. రేపటి పరిస్థితిని మనం అంచనా వేసుకునే కేంద్ర ప్రభుత్వం యొక్క విధి బాధ్యత ఏంటంటే, భారతదేశం మొత్తంలో వచ్చేటువంటి వ్యవసాయ పంటలు ఉత్పత్తులు అన్నింటిని వాళ్ళు బేరీజ్ వేసుకొని తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో ఎక్కడ ఎక్కువ ఉత్పత్తి వస్తుందో ఆ ప్రాంతాల్లో వాటిని ప్రోత్సహించాలి. నేను ఈ మాట పదే పదే చెప్తున్నాను. వరి తెలంగాణలో వచ్చేటువంటిది దేశంలోని ఒక పంజాబ్ తర్వాత ఇతర అన్ని రాష్ట్రాల కంటే వరి దిగుబడి ఎక్కువ తెలంగాణలో. పంజాబ్కు సమానంగా కొన్ని సందర్భాల్లో పంజాబ్కు ఎక్కువగా కూడా సగటు దిగుబడి వస్తుంది వరి తెలంగాణలో. అటువంటప్పుడు తెలంగాణలో వచ్చేటువంటి దిగుబడి కంటే సగం వచ్చేటువంటి రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ, మీకు ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ కంటే సగం దిగుబడి వస్తున్నాయి. కాబట్టి ఈ సగం దిగుబడి వచ్చేటువంటి కాడ కష్టం ఎక్కువైతుంది, ఫలితం తక్కువ వస్తుంది. అక్కడ మీరు ప్రత్యామ్నాయం ప్రోత్సహించాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ వరి వచ్చేటువంటి ప్రాంతాలు ఏమి ఉన్నాయో ఈ దేశంలో వాటిని ప్రోత్సహించాలి. దేశ అవసరాలకు, ప్రపంచ అవసరాలకు వాళ్ళు ప్లాన్ చేయాలి. ఈ ప్లాన్ చేసే బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం అంది, రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సానుకూల విధానాలు చేయగలదు, అద్భుతమైన విధానాలు తీసుకొచ్చి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని బలోపేతం చేయగలదు, అద్భుతమైన ఉత్పత్తులు తీయగలదు. ఆ వచ్చిన ఉత్పత్తుల యొక్క నిర్వహణ బాధ్యత అంతా కూడా కేంద్ర ప్రభుత్వం అది. చట్టం చెప్తుంది, నేను చెప్పే మాట ముఖ్యమంత్రి చెప్పే మాట కాదు. భారత రాజ్యాంగం చెప్పేటువంటిది ఏంటంటే, Article 240 కాంకరెంట్ లిస్ట్ ఉంది, ఉమ్మడి జాబితా. కేంద్రము రాష్ట్రాల యొక్క ఉమ్మడి జాబితాలో ఏ ఏ బాధ్యతలు ఉంటాయని, అందులో Item No. 30 అనేటువంటిది వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటిది, వ్యవసాయానికి సంబంధించింది. అందులో స్పష్టంగా చెప్పినారు రాజ్యాంగంలో, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ దేశంలో ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ప్రకటించడంతో పాటు మార్కెట్లో వాటికి కొనుగోళ్లు జరగనప్పుడు కనీస మద్దతు ధరకు కేంద్రమే కొనవలెను, ఈ కొనేటప్పుడు లెక్కలు వేసుకోవద్దు, ఆర్థిక కోణంలో చూడవద్దు, దీన్ని ఒక సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం పరిగణించాలి. కారణం దీని మీద 80% ప్రజలు దీన్ని వృత్తిగా, ఉపాధిగా స్వీకరించి ఉన్నారు. అందువల్ల ఇది కేంద్రము సామాజిక బాధ్యతగా తీసుకోవాలి తప్ప ఆర్థిక లెక్కలు వేసుకోవద్దు. ఇంత స్పష్టంగా రాజ్యాంగాలు చెప్తే వాళ్ళు బాధ్యతల నుంచి తప్పుకొని MSP కార్డుకి ప్రకటించేసి రాష్ట్రాలకు వదిలేసి మీ సాగు మీరు రావండి అన్నట్లు, ఒకవేళ కొంటే కూడా మీకు వండినటువంటి మొత్తం పంట ఎంత రిపోర్ట్ చేయండి, 3 క్వార్టర్స్లో రిపోర్ట్ చేస్తాం, ఈ రిపోర్ట్ చేసినటువంటి దాంట్లో మేము ఇంత కొనం కానీ మేము ఇంతే కొంటాం, 1/4 కొంటామంటారు, 1/10 కొంటామంటారు. ఇది వాళ్ళ వైఖరి. సో ఈ విధానం మారాలి. ఓవరాల్గా ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అనేది కాదు విషయం. ఈ దేశంలో ఉండేటువంటి అన్నదాతల స్థితిగతులు మార్చడానికి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా జాతీయ అంతర్జాతీయ విధానాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు
ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టాలి, వాళ్ళ కొత్త కోణంలో ఆలోచిస్తలేరు, అది దురదృష్టం. కానీ నిరంజన్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు కేంద్ర వైఖరి వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఒకవైపు ఎప్పటి నుంచో జొన్నలో మక్కలో ఇలాంటివి పండించుకున్న జనాలు కనీసం అంటే నీళ్ళు వచ్చినాయి కొత్తగా, మంచిగా మాగాణులు వరి చేసుకుందాము ఇలా అనుకునే టైంలో మీరు రైతులు అంటే కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి మీ విధానాలు మార్చండి కొనండి వరి లేదంటే రైతుల్ని ఎంఎస్పి ఇవ్వాల్సిందే అని మీరు కేంద్రం మీద పోరాడాల్సింది పోయి రైతుల్ని మీరు శిక్షించడం ఎంతవరకు కరెక్ట్? శిక్షించడం అంటే వరి వద్దండం, రైతులు శిక్షించము. ఆ రైతులకు మేలు ఎట్లా జరగాలని ఆలోచించే ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇందులో ఎవ్వరికి ఏ రకమైన అనుమానాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. రైతాంగానికి కూడా తెలుసు, వానాకాలానికి సంబంధించినంత వరకు అజిత గారు తెలంగాణ రాష్ట్రంలో వరి వేసుకోవడానికి ఎటువంటి ఆంక్షలు లేవు, ఇబ్బందులు లేవు తెలంగాణలో వరి వేసుకోవడానికి. ఇప్పుడు మనకు పోయిన సంవత్సరం 53 లక్షల ఎకరాలు వేసినారు వరి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కొత్తగా మాగాణాలు కట్టుకున్నారు, వాళ్ళకి ముచ్చట ఉంటుంది, కోరిక ఉంటుంది, పండించుకోవాలని ఆతృత ఉంటుంది, న్యాయం అది. అందుకే ఈ సంవత్సరం ఏం జరిగింది, 10 లక్షల ఎకరాలు వరి పెరిగింది ఏకకాలంలో, జస్ట్ 1 ఇయర్లో 63 లక్షల ఎకరాలలో ఇవాళ తెలంగాణలో వరి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించబట్టే కదా ఇంతమంది రైతాంగం నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి ప్రాజెక్టులు కట్టి ఇన్ని చేసి రైతు బంధు ఇచ్చి ఇన్ని చేసినందుకే కదా రైతులు 63 లక్షలకు వచ్చినారు. నిన్నటిదాకా అన్నపూర్ణగా పేరున్నటువంటి ఆంధ్రప్రదేశ్, కృష్ణా గోదావరి రెండు డెల్టాలు ఉండేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని కూడా గౌరవిస్తే అక్కడ ఉండే రైతాంగాన్ని కూడా నేను గౌరవిస్తాను ఒక రైతుగా ఒక మంత్రిగా. ప్రభుత్వాల విధానాలనే మేము వ్యతిరేకించినాం తప్ప ప్రాంతాలు ప్రాంతాల ప్రజలను ఏనాడు కూడా మేము వ్యతిరేకించాలి. కానీ అన్నపూర్ణగా పేరున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ ఈసారి, మొన్నటికి మొన్న నేను 2 వారాల క్రితం ఆంధ్రప్రదేశ్ మంత్రి గారితో మాట్లాడిన వాళ్ళ లెక్క ఎంత ఉంది ఈసారి వరి అని కనుక్కోవడానికి 37.5 లక్షలు నేను మాట్లాడినాడు. ఆ తర్వాత పెరిగితే ఇంకో 50 వేల ఎకరాలు పెరిగింది. అంటే 38 లక్షలకు మాత్రమే పరిమితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వరి వ్యవసాయము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 63 లక్షలు ఉందండి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోయింది? తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించకపోతే, నీళ్ళని ఇవ్వకపోతే, కరెంట్ ఇవ్వకపోతే, పెట్టుబడి ఇవ్వకపోతే, వ్యవసాయానికి ఇంత పెద్దపీట లేకపోతే 63 లక్షల ఎకరాల్లో రైతాంగం ఎట్లా పెస్తారు వరి? కాబట్టి ముమ్మాటికి వానాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేదు, నంబర్ వన్. నంబర్ టూ, యాసంగిలో వేసేటువంటి దాంట్లో మనం కోరింది ఏంటంటే రైతులకు రైతు వేదికల ద్వారా కూడా గత 3 మాసాలుగా శిక్షణ శిబిరాల్లో వాళ్ళకి విషయాలు చెప్తా ఉన్నాం, వాళ్ళకి పరిస్థితి వివరిస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఇది, తక్కువ నీళ్లు, తక్కువ కరెంటు, తక్కువ పెట్టుబడితో మీకు ఇతర ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయి, వరి కంటే ఎక్కువ లాభం వచ్చే పంటలు ఉన్నాయి, యాసంగిన ఆ పంటలకు పోదాం. మనం మళ్ళా యాసంగిన వరి పెట్టడం మూలంగా వచ్చే సమస్య ఏంటంటే కొనుగోళ్లకు సమస్య వస్తుంది. కారణం ఏంటి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు యాసంగిలో మేము కొనము అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేటువంటిది కూడా విచిత్రంగా ఉంటుంది, మేము బాయిల్డ్ రైస్ కొనము అంటారు, కానీ యాసంగిలో వేసేటువంటి వడ్లన్నీ కూడా బాయిల్డ్ రైస్ వచ్చేటివే వేస్తారు, దొడ్డు బియ్యమే వేస్తారు. ఇది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. యాసంగిలో వచ్చేవన్నీ కూడా దొడ్డొడ్లే, చాలా తక్కువ మోతాదులో చాలా తక్కువ పరిమాణంలో సొంతంగా తినడానికి ఎవరైనా వేసుకుంటే సన్నాలు వేసుకుంటారు, కానీ యాసంగిలో వచ్చే మొత్తం దొడ్డే. దొడ్డు కొనమని కేంద్రం స్వయంగా లేఖ రాసి 1 కిలో కూడా మేము దొడ్డు కొనమన్న తర్వాత రేపు తెలంగాణ రైతులు ఆశతో పండుతాయనేటువంటి నమ్మకంతో తక్కువ సమయం పెట్టుబడి తక్కువ కొంచెం పంట ఎక్కువ వస్తుంది, దొడ్డోడ్లకు దిగుబడి ఎక్కువ వస్తుంది సన్నాల కంటే కూడా వాస్తవంగా ఆశపడి వేసినారనుకోండి, రేపు కేంద్రం కొనను అన్నది మన రైతాంగానికి ముందు చెప్పడం మన బాధ్యతనే కాదా? కాబట్టి రైతాంగానికి మనం చెప్పినాం ఇది పరిస్థితి, యాసంగిలో ఎవరు వేసుకోవచ్చు అది కూడా చెప్పినాం. ప్రభుత్వమే కొంటది అనేటువంటి నమ్మకం ఆశ మీద ఉన్నోళ్ళు దయచేసి వేయకండి, ప్రభుత్వం కొనదు, కేంద్రం కొనమని చెప్పింది కాబట్టి మనం కొనలేము, నంబర్ వన్. నంబర్ టూ, ప్రభుత్వానికి సంబంధం లేకుండా మా ఒడ్లు మేము వేసుకునే మిల్లర్లు ఉంటారు యథాలాపంగా కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, కొంత ప్రాంతం జగిత్యాల ప్రాంతంలో దాదాపు 16-17 లక్షల ఎకరాలలో సన్నాలు మిల్లర్ల కోసమే వేస్తారు రైతులు. అవి ప్రభుత్వానికి రావు, ప్రభుత్వం మీద బరువు ఉండదు, దాన్ని మనం టచ్ చేస్తలేం కూడా, దాన్ని మనం టచ్ చేస్తలేం. అవి కాక ప్రతి సీజన్కు 6-7 లక్షల ఎకరాలలో సీడ్ ఒడ్లు వేస్తారు విత్తనం కోసం. రైతులకి కంపెనీలు వాళ్ళ ఫౌండేషన్ సీడ్ ఇచ్చి విత్తనాల కోసం వేస్తారు, అవి రైతులు వేసుకుంటారు, దాని కాడ కూడా ఆంక్ష లేవు. సో ఇది ఒక 24-25 లక్షల ఎకరాలు మీకు ప్రమేయం లేకుండానే, ప్రభుత్వానికి సంబంధం లేకుండానే రైతులు వేసుకునేటువంటి వరి ఉంటుంది. సో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆశించేది, రైతాంగాన్ని కోరుకునేది ఏంది, మిగతా 25 లక్షల ఎకరాలలో ప్రత్యామ్నాయ పంటలకు పోదాం. 5-6 లక్షల ఎకరాలు వేరుశనగ, 5-6 లక్షల ఎకరాలలో శనగ, 2-3 లక్షల ఎకరాలలో మరో పంట, 4-5 లక్షల ఎకరాలలో మినుములు, వీటన్నింటికి కూడా ఎంఎస్పి ఉంది, ఎంఎస్పికి మించినటువంటి డిమాండ్ ఉంది మార్కెట్లో. ఉదాహరణకి వేరుశనగ, ఉన్న డిమాండ్ కంటే 2,000-2,500 అదనంగా వస్తుంది, ఏది ఎంఎస్పి కంటే 5,750 ఉంటే
ఇవాళ 7500 దాకా పలికింది పోయిన సీజన్లో. సో ఇవాళ మినుములు కూడా చాలా విపరీతమైన రేట్లు ఉన్నాయి. పెసలు అయితే ఇంకా విపరీతమైన రేట్లు వస్తున్నాయి. మార్కెట్లు పోతూ ఉన్నాయి. కాబట్టి యథార్థాలు ఎప్పటికప్పుడు అన్నదాతలకు చెప్పడం మన బాధ్యత. పంట పంటకు సీజన్ సీజన్కు కూడా కాలానుగుణంగా మార్కెట్ డిమాండ్ బట్టి పంటలు మారుతూ ఉంటాయి. పంట మార్పిడి కూడా జరగడం అవసరం అండి భూమికి. ఎలకాలం మనం ఒరే పెడతామంటే కూడా భూమి కింద ఒక 9 ఇంచుల లోపల కింద రాయిలాగా అయిపోతుంది భూమి. శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు భూములు నిస్సారం అయిపోతే ఏళ్ల తరబడి మీరు వరుసగా ఒరే పెడితే మధ్యలో పంట మార్చండి అని చెప్తున్నారు. కాబట్టి యాసంగిలో పంట మార్పు అనేటువంటిది అనివార్యం అనేటువంటి విషయాన్ని రైతాంగానికి మనం చెప్తూ వస్తున్నాం. కానీ నిరంజన్ రెడ్డి గారు మీరు అన్నారు దాదాపు 67 లక్షల వరకు వరి పెరిగిందని, ఇంత 63 లక్షల వరకు ఇంత విస్తృతంగా పండినందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రైతులు నవ్వాలా లేకపోతే కొనలేని పరిస్థితి వచ్చినందుకు ఏడవాలా? లేదు లేదు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, సంతోషంగానే ఉంటారు. రైతాంగాన్ని సంతోషంగానే ఉంచుతాం మేము ఎట్టి పరిస్థితులలో. మేము ఎన్ని కష్టాలైనా భరిస్తాం. మీకు ఒకటే ఉదాహరణ, భారతదేశంలో కరోనా టైంలో ఏ రాష్ట్రం ఉన్నదండి? వరి కాక ఇతర ఉత్పత్తులు కూడా, వరితో పాటు ఇతర ఉత్పత్తులు కూడా కొన్నటువంటిది, వ్యవసాయ ఉత్పత్తులు కొన్నది ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితులలో మనకి ఎంత నష్టం వచ్చినా సరే అని చెప్పుకుంటే ఇలా మార్కెట్కు 8000 కోట్ల రూపాయలు అప్పుందండి. ఈ కొనుగోలు చేసినందుకే, మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసినందుకే రైతులకు నష్టం జరగవద్దు, మార్కెట్ ధరకు రైతులకు చెల్లించాలని కొంటే మేము 8000 కోట్ల రూపాయలు అప్పుంది ఇలా మార్కెట్కు. బ్యాంకులకు మేము ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితి ఉంది. ఇదంతా ప్రభుత్వం ఎందుకు చేసింది? రైతుల కోసమే చేసింది కదా. కాబట్టి రైతులు నిస్సందేహంగా వాళ్ళు సంతోషంగా ఉండడం, వాళ్ళు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. యథార్థాన్ని రైతాంగానికి చెప్పకపోతే ద్రోహం అవుతుంది, తప్పైతుంది. వాస్తవాలు కఠినంగా ఉన్న ప్రజలకు వివరిస్తే ఈ సీజన్లో ఆశించినంత మారకపోయినా మళ్ళీ సీజన్ కన్నా మారుతారు. రైతులు ఎప్పుడు కూడా ఆశావాద దృక్పథంతో ఉంటారు. నాకు ఇంత మంచి జరగాలని కోరుకుంటారు. అయ్యా నీకు ఈ మంచి జరిగే అవకాశం లేదు, దయచేసి ఆలోచించమంటే ఆలోచనలో పడతాడు. అది చెప్పకపోతే తప్పైతుంది కదా. ఒక బాధ్యత గల ప్రభుత్వం అంది. కానీ ప్రభుత్వం కానీ లేదా నాయకులు కానీ అందరు కూడా మిల్లర్స్తో కుమ్మక్కయ్యే ఇలా చేస్తున్నారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు. ఒకవైపు వరి దీక్ష కూడా వాళ్లే చేస్తున్నారు, మీరు ఎందుకు దాని మీద కౌంటర్ చేయట్లేదు? అవగాహన రాహిత్యానికి నవ్వాలో ఏడవాలో అర్థమైతలేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన రాజ్యాంగ విధి, వ్యవసాయ ఉత్పత్తులను కొనడం అనేది కేంద్రం యొక్క రాజ్యాంగ విధి. అది వాళ్ళకి అవగాహన లేదు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు ఏమనుకుంటారంటే కేంద్రానికి వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మేము ఇంత కొనమంటే రాష్ట్రం కొనియాలి వాళ్లకు, ఈ మధ్యలో ఉండి ఈ పాత్ర పోషించాలి, ఇంతే రాష్ట్రం బాధ్యత అనేటువంటి అవగాహన రాహిత్యం వాళ్ళకి. నేను అందుకే కదా అంత సూటిగా ఛాలెంజ్ ఇస్తున్నాను. అంత ఎంత బాధ్యత గలవాడి నేను రాష్ట్ర మంత్రిగా, అందులో అన్నదాతల మంత్రిగా నేను ఒక మాట తప్పు మాట్లాడితే రేపు పొద్దున రైతుల మధ్య తిరగలనా? ఎంత బాధ్యతతో మాట్లాడినా? చెప్పిన వాళ్ళకు ఇది మీ బాధ్యత, మీరు చేయాలి, మీ కేంద్రాన్ని ఒప్పించి ఎండాకాలంలో ఈ యాసంగిలో రైతులు వేసుకునే వరి మేము కొంటామని ఒక లెటర్ తీసుకురండి అని చెప్పిన. సాయంత్రం 5 లోపల తెస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. తోక ముడిచిండ్రు కదా. అంటే వాళ్ళు కేంద్రం ఇవ్వదలుచుకుంటే వాళ్ళు ఎంతసేపు చేస్తారు? కొనమని కేంద్రం కొనమని చెప్పింది అని మీరు ప్రచారం చేస్తున్నారు కదా, దాని మీద కూడా లెటర్ తీసుకురండి అని వాళ్ళు అంటున్నారు కదా. లేఖనే ఇచ్చినాను కదండి, కేంద్రం ఇచ్చినటువంటి లేఖ 30th September ఇచ్చినటువంటి లేఖనే ప్రొడ్యూస్ చేసింది. దాంట్లో క్లియర్గా రాసినారు, ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ తెలంగాణ, పర్బాయిల్డ్ రైస్ ఫ్రమ్ తెలంగాణ, దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రొక్యూర్మెంట్ అని చెప్పినారు. ఇన్ ఫ్యూచర్ అని చెప్పినారు, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఉండదని. ఎండాకాలంలో ఏ పంటలు వేస్తారండి వీళ్ళకి? అసలు ఏ కార్తెలో ఎప్పుడు నాళ్ళు పోస్తారు? వానకాలం పంట ఎప్పుడు వేస్తారు? ఎప్పుడు పంట వస్తుంది? యాసంగి పంట ఎప్పుడు వేస్తారు? ఎప్పుడు వస్తారు? వీళ్ళకి అవగాహన ఉందా అండి? అసలు వాళ్ళు ఒక్కరైనా అవగాహనతో మాట్లాడుతున్నారా? వాళ్ళకి స్పృహ ఉందా? అసలు యాసంగిలో 90-95% దొడ్డోడ్లు వేస్తారు రైతు. ఈ దొడ్డోడ్లన్నీ కూడా కేంద్రం కొనవును అంటుంది. ఇవన్నీ నూకలైతాయి, ఈ నూక దొడ్డోడ్లు నూకలైతాయి. ఎండాకాలం టెంపరేచర్ ఫిబ్రవరి 15-20 తారీఖులు దాటితే టెంపరేచర్ 30 డిగ్రీలకు పోతుందండి. టెంపరేచర్ 30 డిగ్రీలు దాటితే వచ్చినటువంటి వరి ఉత్పత్తి ఏదైనా సరే నూకైతుంది. అందులో ప్రధానంగా ఈ కోర్స్ వెరైటీ, దొడ్డు వెరైటీ అనేటువంటిది ఎక్కువ నూకైతుంది. అందుకోసం నూక అవుతుంది కాబట్టి నూక కాకుండా బియ్యంగా మారడం కోసమే దానికి బాయిల్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసినారు రైస్ మిల్లింగ్లో కేంద్రం. ఆ బాయిల్ అయితే నూక కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ బాయిల్ రైస్ మాకు వద్దు అంటున్నారు. మరి ఎక్కడమ్మాలే? సో ఈ రైతులు వేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకోసం మనం చెప్పినాం. ఇప్పుడు ఒకవైపు అంటే సేమ్ ఇలాంటి రేపు కొత్త చట్టాలు కానీ లేదంటే ఎంఎస్పీల కోసమే పంజాబ్ ప్రభుత్వం నుంచి రైతుల వరకు కూడా ఇప్పటికీ ఇంత సుదీర్ఘకాలం అక్కడ జరుగుతూ ఉన్నాయి ఉద్యమాలు. మరి ఇక్కడ పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్ట్రమే, ఒక్క వరే కాదు ఇటు మొక్కలు కానీ ఇలా రకరకాలుగా అన్ని పంటలు కూడా వ్యవసాయ ఉత్పత్తులు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రము.
మరి ఎందుకు మీరు కేంద్రాన్ని నిలదీయట్లేదు, అక్కడికి వెళ్ళి మీరు ఆందోళన కార్యక్రమాల్లో కానీ అక్కడ మీరు సపోర్ట్ చేయాల్సినంతగా చేయట్లేదు? అంటే ప్రారంభంలో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక బాధ్యత గల అధికార పార్టీగా పార్లమెంట్లో మన గొంతు వినిపించినాం. ముఖ్యమంత్రి గారు లేఖ రాసినారు, మన వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడినారు. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి తెలంగాణ ప్రాంతం నుంచి రైతులను తీసుకొని పోయి ఆందోళన చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక గవర్నమెంట్గా మీ ప్రొటెస్ట్ను కానీ మీ యొక్క డిమాండ్ను కానీ రిజిస్టర్ చేసే వరకు మీరు చేస్తారు డెమోక్రటిక్ ప్రాసెస్లో. అంతకు మించి చేయడానికి ఒక ప్రభుత్వంగా పోనీ అక్కడ ఏదైనా మైనార్టీ ప్రభుత్వం ఉంది, 5,000 మంది ఎంపీల బలం తక్కువ ఉంది, వాళ్లకు ఆ మోతాదులో నడుస్తుందంటే మనం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. అబ్సల్యూట్ మెజార్టీతో ఉన్నారు వాళ్ళు, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మేము అమలు చేసి తీరుతామని కరాఖండిగా చెప్తున్నారు వాళ్ళు. దానికి ఇంకా పరీక్ష మళ్ళీ వచ్చే ఎన్నికలే తప్ప మధ్యలో మనం ఇచ్చే మహాజర్లతోనో మన వినతులతోనో మన ఒత్తిడితోనో వాళ్ళు నిర్ణయం మార్చుకునే దశ ఉందా? లేదు, ఆమోదం కూడా పొందలేదు కాబట్టి. అవును, కాబట్టి ఈ స్థితిని చూసి స్వయంగా సుప్రీంకోర్టే కల్పించుకొని సుమోటోగా వాటిని సస్పెన్షన్లో పెట్టింది చట్టాలను. అవును, స్ట్రక్ డౌన్ చేయలే, ఓన్లీ సస్పెన్షన్లో పెట్టినారు. మరి తర్వాత వాటిని మళ్ళీ ఆపరేషన్లోకి తీసుకొస్తారా, గవర్నమెంట్ వాటిని కొనసాగించవచ్చు అంటారా, లేకుంటే స్ట్రక్ డౌన్ చేస్తారా, మనకు తెలియదు. అది ఊగిసలాడుతా ఉంది మధ్యలో. అందుకే మనం ఏమంటున్నామంటే ఒక ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాలి, లేదా కేంద్రము వ్యవసాయ సబ్జెక్టు తన దగ్గర పెట్టుకోకుండా మొత్తానికి మొత్తం 100కి 100 రూపాయలు రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చేసారు. ఇస్తే అప్పుడు ఆ రాష్ట్రము తాము ఏం పండించుకోవాలనో, ఎక్కడికి ఎగుమతి చేసుకోవాలనో, ఎంత వాడుకోవాలనో ప్లాన్ చేస్తుంది. సపోజ్ మేము మాకు ఈ సంవత్సరం ఇంతే మొక్కలు చాలని మేము ప్లాన్ చేసినాం తెలంగాణ భూభాగంలో. మీరు తెచ్చిన చట్టాల వల్లనో ఇప్పుడు ఉన్న విధానాల వల్లనో పక్క రాష్ట్రం వాడు కూడా వచ్చి ఇక్కడ అమ్మే అవకాశం ఉన్నప్పుడు నాకు ఇంతే అవసరం అని నేను పండిస్తే ఇంతకు 4 గంటలలోడు పక్కోడు పండించి తెచ్చి ఈ మార్కెట్లో అమ్ముతుంటే ధర పడిపోతే నేను ఎట్లా కంట్రోల్ చేస్తా చెప్పండి? కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా ఈ ధరలను నియంత్రించుకొని వ్యవసాయ ఉత్పత్తులను రెగ్యులేట్ చేసుకునే స్థితి లేదు భారతదేశంలో. అందుకే కేంద్ర ప్రభుత్వమే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకు ఆహార ధాన్యాలు ఎన్ని అవసరము, పప్పు దినుసులు ఎన్ని అవసరము, పండ్లు కూరగాయలు ఎన్ని అవసరము, మాంసం ఎంత అవసరము, పాలు ఎంత అవసరమో ప్రణాళిక చేసుకొని ఇంతకు మించి ఎక్కువ వచ్చేటువంటి ఉత్పత్తులను విదేశాలకు పంపేటువంటి మార్గం ఏంది, అవి విదేశాలలో డిమాండ్ ఉన్నది ఎంత, విదేశాలకు పంపాలనుకున్నప్పుడు మా అక్కడి ధర మనకు రావాలంటే ఇక్కడ ఇంకా నాణ్యత ప్రమాణాలు ఏం పెంచుకోవాలి, బెటర్ ప్రాక్టీసెస్ ఏం కావాలి, వీటి మీద వాళ్ళు క్రాప్ కాలనీస్ చేయాలి. నేను అందుకే ముందు మీకు చెప్పింది తెలంగాణలో తక్కువ కష్టంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నేలలు కానీ ఇక్కడ వాతావరణం కానీ సమశీతోష్ణ మండల పరిస్థితులు కానీ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచంలోనే చాలా అనువైనటువంటి ప్రాంతం. అందుకే కదా ఇక్రిసాట్ పెట్టింది ఇక్కడ 40 ఏళ్ల కింద. కాబట్టి భారత ప్రభుత్వానికి ఏముండాలి వ్యూహం, భారత శాస్త్రవేత్తలకు ఏముండాలి వ్యూహం, ఐసీఆర్కి ఏముండాలి వ్యూహం, తెలంగాణ లాంటి ప్రాంతంలో వచ్చేటువంటి మొత్తం పంటల్ని ఒక ఇంచు జాగా ఖాళీ లేకుండా 100కి 100 రూపాయలు ఇక్కడ అద్భుతమైన పంటలు తీసి భారత ప్రభుత్వం వీటిని మార్కెటింగ్ చేయగలగాలి అనేటువంటి ఒక ఒక వ్యూహం వాళ్ళు రచించుకోవాలి. అట్లా ప్రోత్సహించాలి రైతాంగాన్ని. ఆ ఆలోచనే లేదు వాళ్ళకు. ఇప్పుడు ఈ పంటలే ఇదే కాదండి, ఓవరాల్గా నేను దాదాపు 30-35 ఏళ్ల నుంచి చాలా క్రియాశీలకంగా రాష్ట్రాల దేశాల ప్రభుత్వాల పనితీరును ఆసక్తితో నేను అధ్యయనం చేస్తూ ఉన్నా. కానీ ఇంత భయంకరంగా రైతాంగ ప్రయోజనాలు పట్టకుండా అసలు వ్యవసాయం అంటే ఇంత నిర్లక్ష్యంగా చూసే కేంద్ర ప్రభుత్వాన్ని నేను మొదటిసారి చూస్తున్నాను. అసలు వాళ్ళకి వ్యవసాయ మనసు అనేదే లేదు. ఈ దేశం ఇది వ్యవసాయక దేశం, వ్యాపారాల ప్రభుత్వం, అది దాదాపు వ్యాపారాల ప్రభుత్వం లాగానే కనిపిస్తుంది.